మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ జూనియర్ లైన్మ్యాన్ పోస్టుల భర్తీని కూడా రిక్రూట్మెంట్ అనేది చేపడుతుంది. ఇంతకు ముందే నేను మీకు ఒక వీడియో చేశాను, అది ఏపీ ఈపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తరఫున కొన్ని ఉద్యోగాల భర్తీలు అనేది ఉన్నాయి. అందులో భాగంగానే ఇది కూడా ఏపీ ఎస్పీడీసీఎల్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుంచి 5107 పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. చూడండి, ఎనర్జీ అసిస్టెంట్స్ జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మేల్ అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు. మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కన్సాలిడేషన్ పే చూసుకున్నట్లయితే 15,000 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిటేషన్ ఇందాకే చెప్పాను. తర్వాత వేకన్సీస్, డిస్ట్రిక్ట్ వైజ్ వేకన్సీస్ చూసుకున్నట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే సర్కిల్ చూసుకుంటే విజయవాడ సర్కిల్ 637, గుంటూరు 632, ఒంగోల్ 641, నెల్లూరు 577, తిరుపతి 684, కడప 611, కర్నూలు 658, అనంతపూర్ 667. టోటల్గా మనకి 5107 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో వీటి రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూస్ కూడా లేదు కాబట్టి మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి. ఈజీగా జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిటేషన్ చూసుకుంటే ఇందాకే చెప్పాను 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో 10th క్లాస్ లేదా ఎస్ఎస్సి అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. దాంతోపాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ వైర్మ్యాన్ ట్రేడ్ ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రివైండింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ కాంట్రాక్టింగ్ ఈడబ్ల్యూసి ఆర్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఆన్లైన్లో అప్లై చేయాలని ఇందాకే చెప్పాను. చూడండి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది ఎలా డివైడ్ చేస్తారు. లోకల్లో 80%, ఓపెన్ కాంపిటీషన్ కింద 20% అనేది ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ www.apspdcl.in. దీన్ని మనం ఆన్లైన్లో 2nd నుంచి 17th లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 17th ఆగస్ట్. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. దీనికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫీజ్ కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మోర్ దాన్ 1 సర్కిల్ కానీ అప్లై చేసినట్టయితే 100 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.